రైట్. ఇది అక్టోబర్ నుంచి ప్రశ్న పత్రాలు చౌర్యం, అక్టోబర్ నుంచి ప్రశ్న పత్రాలు ఎత్తుకపోతున్నారంట. ఏది 2022 అక్టోబర్ నుంచి అంటే ఇది ఏంటిది అయ్యా? ఇది మార్చి 2023. అక్టోబర్ అంటే 10వ నెల, అవతల 2 నెలలు, ఇవతల 3 నెలలు, 5 నెలలకి వెళ్ళి మరి గడ్డి వీక్తుంది. అంటే ఎస్పీఎస్సి ఏం చేస్తుంది? ఏది మీ దగ్గర సెక్యూరిటీ? అరే మీ దగ్గరనే ఎన్ని అవకతవకలు ఉంటాయి? మీరేం ఉద్యోగాలు నియమిస్తారు? మీదే మీ మీ కార్యక్రమం ఏంది అసలు? ఇదే పెద్ద చెత్తగాని సంస్థ లెక్క అయిపోతుంది కదా. ఇది 100% ఇది ప్రక్షాళన జరగాల్సిందే. దీనివల్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు, అటు ఇంతమంది లక్షల మంది ఉద్యోగ నిరుద్యోగులకు వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం, ఇట్లా ఇవన్నీ ఓన్లీ కేవలం ఈ టీఎస్పీఎస్సి నిర్లక్ష్యము, అక్కడటువంటి అలసత్వం వలనే. చూడండి, రాజశేఖర్ ప్రవీణ్ల గుప్పెట్లో టీఎస్పీఎస్సి కంప్యూటర్ వ్యవస్థ. అసలు ఇది ఏంది? ఒక ఇందులో ఒకడేమో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఒకడేమో చిన్న స్థాయి కింది స్థాయి ఉద్యోగి. వీళ్ళ చేతిలోనే మొత్తం కంప్యూటర్ వ్యవస్థ. ఏ కంప్యూటర్లో ఏముంది అనేది వీడికి తెలియకుండా ఉంటుందా? టెక్నికల్గా ఐడియా ఉన్నవాడు, కొంచెం టెక్నికల్గా ఐడియా ఉంటే ఆ అవతల చైర్మన్ కంప్యూటర్లో ఏముందో కూడా వీడు కాపీ చేసుకునే విధంగా వీడంతా గ్రిప్ సంపాదించి పెట్టుకున్నారు వాళ్ళిద్దరు. చూడండి, సిట్ నివేదికలో సంచలన విషయాలు. ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి సిట్ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్పీఎస్సి కార్యాలయంలో అంతా తామై వ్యవహరించిన సిస్టమ్ అనలిస్టు రాజశేఖర్, కార్యదర్శి పిఎల ప్రవీణ్ల ద్వయం అక్టోబర్ నుంచే ఈ దందా మొదలు పెట్టినట్టు వెల్లడైంది. ఇందుకోసం మొత్తం కంప్యూటర్ల వ్యవస్థను తమ ఆధీనంలోకి తెచ్చుకొని అప్పటి నుంచే క్వాలిఫికేషన్ కాన్ఫిడెన్షియల్ సిస్టంలో యాక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఒకసారి చూద్దాం మొత్తం ఏమైందో. ఇక చూడండి, 6 నెలలుగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఎవరు పసిగట్టకపోవడం గమనార్హం. ఎందుకు పసిగడతారు? నిద్రపోతారు కదా వాళ్ళు, గాడిద పనులు అవుతున్నారు, మొద్దు నిద్రపోతున్నారు, దునపోతు నిద్రపోతున్నారు. ఈ ఏడలేస్తారు చెప్పు వాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజశేఖర్ ఎలాంటి సమాచారాన్ని తస్కరించి ప్రవీణ్కు అందజేసేవాడు. అయితే టౌన్ ప్లానింగ్ టీపీఓ టీపీబీఓ ప్రశ్న పత్రం లీక్ అయినట్లు ఫిర్యాదు రావడంతో రేణుక కోసమే తాను ప్రశ్న పత్రం తస్కరించానని ప్రవీణ్ చెప్పాడు. కానీ అది అబద్ధమని తేలింది. లీకేజీ కేవలం పరీక్షకు మాత్రమే పరిమితం అని నమ్మించేందుకు రేణుక ప్రస్తావన తెచ్చాడని, వాస్తవానికి మిగతా ప్రశ్న పత్రాలను ప్రవీణ్ రాజశేఖర్ ముఠ చోరీ చేశాడు తెలుస్తోంది. ఇప్పటి వరకు దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా సిట్టు సిద్ధం చేసినటువంటి నివేదికలో ఇలాంటి సంచలనాత్మక విషయాలు ఎన్నో బయటపడుతున్నాయి. రాజశేఖరు ప్రవీణ్ల కమిషన్ కార్యాలయంలో సాగించిన హవా చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోవడం కాదు, మీరు చేయాల్సింది ఆశ్చర్యపోవడం కాదు, ఆత్మహత్య చేసుకొని సాగురి, దరిద్రం పోతుంది. అలా ఉన్నోళ్ళు దీనికి ఏదైనా వాళ్ళు. రాజశేఖర్ ప్రవీణ్లు కమిషన్ కార్యం సాగించిన హవా చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న కమిషన్ కార్యాలయంలో లీకేజీలకు తావు లేకుండా కనీస భద్రతా ఏర్పాట్లు లేకపోవడం విమర్శలు వస్తున్నాయి. అన్ని పరీక్షలపైన కన్ను ప్రవీణ్ రాజశేఖర్లు కమిషన్ నిర్వహించబోయే అన్ని పరీక్షలపైన కన్నేసినట్టు తెలుస్తోంది. దాదాపు సంవత్సరం క్రితం టీఎస్పీఎస్సి కార్యాలయంలో కంప్యూటర్ వ్యవస్థను అప్గ్రేడ్ చేశారు. ఈ క్రమంలో వ్యవస్థను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అప్పటి నుంచే వారిద్దరు ప్రణాళికలు మొదలుపెట్టినట్టు భావిస్తున్నారు. కమిషన్లో ప్రత్యేకంగా కాన్ఫిడెన్షియల్ విభాగం ఉంది. ఇది సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కార్యదర్శి చైర్మన్లకు మాత్రమే దీనిపై అజమాయిషి ఉంటుంది. ఇక చూడండి క్లియర్గా, కార్యదర్శి చైర్మన్లకు మాత్రమే దీని మీద అజమాయిషి ఉంటుంది. ఈ కార్యదర్శి చైర్మన్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరే ఎప్పుడుగా. ఈ కార్యదర్శి చైర్మన్లు కూడా దీనికి బాధ్యులే. అందుకని నేను ట్వీట్ పెట్టిన, అసలు వీళ్ళ పాత్ర ఏంది ఇందులో? వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడం కూడా వాళ్ళ పాత్రనే. ఆ పేపరు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ పోయేంత ఈజీగా యాక్సెస్ ఉండడం ఉంది అంటే అక్కడ వీళ్ళ నిర్లక్ష్యము, వీళ్ళ అలసత్వము దానికి నిదర్శనం. పరీక్షల కోసం సిద్ధం చేసే ప్రశ్న పత్రాలను కాన్ఫిడెన్షియల్ విభాగంలోని కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తారు. ఈ విషయం రాజశేఖర్కు తెలుసు. దాంతో కంప్యూటర్ నెట్వర్క్ అప్గ్రేషన్ పేరుతో డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీగా మార్చారు. అంటే ఇంచుమించు కాన్ఫిడెన్షియల్ విభాగంలోని కంప్యూటర్ను తన కంప్యూటర్ ద్వారా నియమించగలిగేలా చేశాడన్నమాట. ఈ క్రమంలోనే అక్టోబర్లో గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నపత్రాన్ని
అమ్మా వీడు తెలివి చూడు. స్టాటిక్ ఐపీ అంటే ఏంటంటే ఒక సిస్టమ్ రీస్టార్ట్ అయినప్పుడల్లా దాని ఐపీ మారిపోతుంది, ఏది ఇంటర్నెట్ సంబంధించినప్పుడు. ఈ స్టాటిక్ ఐపీగా ఈ డైనమిక్ ఐపీ వచ్చిందనుకోండి, డైనమిక్ ఐపీ అంటేనే మారుతూ ఉంటుంది, స్టాటిక్ ఐపీ అంటే మారదు అసలు, అట్లా ఫిక్స్డ్ ఒకటే ఉండిపోతుంది. వీడు ఏం చేసిండు కాన్ఫిడెన్షియల్ గురించేందుకు, ఇక చూడండి ఇగో డైనమిక్ ఐపీ ఐపీని స్టాటిక్ ఐపీగా మార్చిండు, అంటే ఇది రీస్టార్ట్ చేస్తా కానీ మారదన్నమాట ఐపీ. ఆ ఒకటే ఐపీ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనము ఎత్తుకోవడం దొంగిలించడం చాలా ఈజీ ఈ స్టాటిక్ ఐపీ నుంచి. అదే నువ్వు డైనమిక్ ఐపీ పెడితే కంప్యూటర్ రీస్టార్ట్ అయినప్పుడల్లా ఒక్కొక్క ఐపీ మారుతూ ఉంటుంది, అది ఇంటర్నెట్కి సంబంధించింది. అసలు ఈ స్టాటిక్ ఐపీ నుంచి ఈ డైనమిక్ ఐపీ నుంచి స్టాటిక్ ఐపీ మారడానికి కూడా ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఇది మార్పించుకో ఒక రిక్వెస్ట్ పెట్టి మార్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ జరుగుతుంటే, ఇంత తతంగం జరుగుతుంటే అసలు ఏం చేస్తారు అధికారులు? ఇది మినిమం కామన్ సెన్స్ కదా. ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా, నాకే ఐడియా ఉంది, నాకే ఒక క్లారిటీ ఉంది, స్టాటిక్ ఐపీ అంటే ఏంది, డైనమిక్ ఐపీ అంటే ఏంది, ఒక నెట్వర్క్ ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి పోతూ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎన్నిటికి షేరింగ్ ఉంటుంది, ఆ షేరింగ్లో లేకుండా మనం ఓన్గా ఎలా ఒక ప్రొటెక్షన్ తోటి ఒక డ్రైవ్లో ఎలా పెట్టుకోవచ్చు, పాస్వర్డ్ ఎలా పెట్టుకోవచ్చు, ఇవన్నీ మాకే ఇంత ఒక చిన్న వ్యవస్థ నడుపుతున్నటువంటి మాకే ఇంత అవగాహన ఉంటే, మరి అంత పెద్ద వ్యవస్థ నడుపుతున్నటువంటి వాళ్ళకి ఎంత అవగాహన ఉండాలి? అది కొన్ని లక్షల మంది జీవితాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇది 100% వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ నిర్లక్ష్యం తప్ప ఇంకొకటి లేరలేదు. చూడండి మీరు క్లియర్గా, వాడు స్టాటిక్ ఐపీ మార్చుకున్నదా ఇంకా కూడా మీకు తెలియదు అంటే ఆ టెట్ అవుతుంది అసలు. పెన్ డ్రైవ్ అబద్ధం, టౌన్ ప్లానింగ్ ప్రశ్న ప్రశ్నపత్రం లీక్ అయిందని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన దర్యాప్తులో ప్రవీణ్ వ్యవహారం బయటపడింది. తన స్నేహితురాలు రేణుక అభ్యర్థన మేరకు మిత్రుడు రాజశేఖర్తో కలిసి ఏఈ ప్రశ్నపత్రం తస్కరించి ఇచ్చారని చెప్పాడు. కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడి పాస్వర్డ్ తస్కరించి దాని ద్వారా ఫిబ్రవరిలో ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఫోల్డర్ను 4 పెన్ డ్రైవ్లో కాపీ చేసుకున్నట్లు రాజశేఖర్ చెప్పాడు. కానీ అక్టోబర్లోనే ప్రశ్నపత్రాలు తస్కరించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 పరీక్ష జరిగింది. స్వయంగా ఈ పరీక్ష రాసిన ప్రవీణ్కు మంచి మార్కులు వచ్చినట్టు తేలగానే అనుమానాలు ముసురుకున్నాయి. ఆ అనుమానంతోనే లోతుగా దర్యాప్తు చేశారు. అందులో అక్టోబర్ నుంచే కమిషన్ కంప్యూటర్ వ్యవస్థ రాజశేఖర్ ప్రవీణ్ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. దర్యాప్తును తప్పుదారు పట్టించేందుకు పెన్ డ్రైవ్ నాటకం ఆడినట్టు తెలియంది. అయితే మేము పెన్ డ్రైవ్ ద్వారా తీసుకుపోయినామని చెప్పేసి ఒక నాటకం ఆడి అది ఈ పరీక్ష వరకే పరిమితం చేసే విధంగా దర్యాప్తును వాళ్ళు ప్లాన్ చేశారు. ఇంకా వీళ్ళు మనసులేనారా మీరు, నాకు కనీసం ఇంత డ్రామా. పెరుగుతున్న నిందితులు, అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కమిషన్ గ్రూప్ 1 ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, సిడిపిఓ, సూపర్వైజర్ గ్రేడ్ 2, ఏఈఈ డివిజన్ అకౌంట్స్ ఆఫీసరు, ఏఈ ఇలా మొత్తం 7 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు. అయితే అక్టోబర్ నుంచి ప్రవీణ్ రాజశేఖర్ల దందా నడుస్తుందన్న ఆధారాల నేపథ్యంలో మిగతా పరీక్ష పత్రాలు బయటకు తెచ్చి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. దీన్ని నిర్ధారించుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్ 1 పరీక్షల్లో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారందరినీ పిలిచి విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దాంతోపాటు ప్రవీణ్ రాజశేఖర్ల ఫోన్ డేటా ఆధారంగానూ దర్యాప్తు జరుగుతుంది. పూర్తయిన మిగతా అన్ని పరీక్షల్లోనూ పాల్గొని మంచి మార్కులు తెచ్చుకున్న అభ్యర్థులందరినీ విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రవీణ్ రాజశేఖర్ల నుంచి వారిలో ఎవరికైనా ఫోన్లు వెళ్ళినట్టు నిర్ధారణ అయితే అలాంటి వారిని మరింత క్షుణ్ణంగా విచారించనున్నారు. ఇప్పటికే 4 పరీక్షలు రద్దు చేశారు, అంటే అవన్నీ ముందుగానే లీక్ అయినట్టు కమిషన్ నిర్ధారించినట్లే. ఈ 4 పరీక్షల ప్రశ్నపత్రాలు ఇంకా ఎవరైనా పొంది ఉన్నట్లు సిట్టు దర్యాప్తులో తేలితే వారందరినీ కేసులో నిందితులుగా చేర్చనున్నారు. చూసుకొని ఏమైంది చివరికి, అందరికీ ఎవరైతే దొంగలందరూ ఉన్నారు కదా, 105, 110 పైన మార్కులు తెచ్చుకున్న అందరూ, సో ఇట్లా ఇందులో అంటే నిజంగా రాసి మన చదివి రాసిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళకి ఏం భయం లేదు. కానీ ఎవడైతే వీళ్ళ నుంచి పేపర్ లీకేజీల వల్ల పేపర్ తీసుకొని మీరు రాసిరో వీళ్ళందరూ బొక్కల వాడతారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది ఒకంతకు మంచిది, ఒకంతకు చెడ్డది. ఎందుకంటే ఇట్లా దుర్మార్గంగా అడదారిలో పోయినోడికి ఉద్యోగం వస్తే రేపు వాడు కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ ఉద్యోగం కోసం 20 లక్షలు ఖర్చు పెట్టినోడు, రేపు ఉద్యోగం వస్తే ఏం చేస్తాడు? ఇంకొక 50 లక్షలు అక్రమంగా లంచాల రూపంలోనో లేకపోతే జనాలను పట్టి పీడించడమో
ఏదైనా ఒక తప్పుడు అనుమతులు ఇచ్చో లేకపోతే ఏదో ఒకటి చేసి లంచాలు తీసుకొని వాడు ఒక అవినీతి అధికారిగా చలామణి అవుతాడు. ఇది ఒక ఇంతకు మంచిది, ఒక ఇంతకు చెడ్డది. ఎందుకంటే అసలు చదువుకొని కష్టపడి చదువుకున్నోడు, క్వాలిఫై అయినోడు, మళ్ళా అంత సమయము అంత డబ్బు అంత వెచ్చించి అంత ఏకాగ్రతతో చదవగలుగుతాడా, ఆ పరిస్థితులు అనుకూలిస్తాయా, మళ్ళా క్వాలిఫై కాగలుగుతాడా లేదా అనేది అదొక పెద్ద అదైపోయింది. సో ఇలాంటి దుర్మార్గులు అందరికీ ఇట్లా ఇట్లా పట్టుకున్న అందరికీ వాడు జీవితంలో ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయకుండా ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద వాళ్ళని ఒక బ్లాక్ లిస్ట్లో పడేయాలి. ఇందులో ఉన్నటువంటి ఉద్యోగులను, వీళ్ళందరి ఉద్యోగాలు కూడా పర్మనెంట్గా తీసేసి వాళ్ళకు కఠినమైన జైలు చిప్పకూడదు వినిపిస్తే తప్ప మళ్ళీ ఇంకొకసారి ఎవడైనా టీఎస్పీఎస్లో ఇట్లాంటి అక్రమాలు చేసినందుకు ముందుకు రావద్దు. సో కాబట్టి మిత్రులారా, నిజంగా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. నేను ఇవాళ ట్రై చేస్తా గంట చక్రపాణి వీళ్ళందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తా, ఎందుకంటే వారు గతంలో ఇదే టీఎస్పీఎస్సీకి చైర్మన్గా పనిచేసారు. సో వారు కొన్ని ట్విట్టర్లో కూడా కొన్ని కొన్ని ట్వీట్లు చేసారు, అసలు ఏంటి వ్యవస్థ, ఎలా ఉంటుంది, ఎలా హ్యాక్ అయింది అంత ఈజీగా ఏంటి అని దీనికి సంబంధించి కూడా మనము కొన్ని ఇంటర్నల్గా ఏం జరుగుతుందని తెలిపేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మిత్రులారా. ఏది ఏమైనా ఇది దురదృష్టకరం. నిరుద్యోగులకు ఇది 100% నిరుద్యోగులు ఇది హర్షించేదైతే కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళ కష్టానికి, వాళ్ళు నిన్నటి నుంచి నేను మాట్లాడుతుంటే పాపం వాళ్ళు బాధ, వాళ్ళకి ఏడుపు ఒకటి తక్కువ ఉన్నది, అంతకు మించి ఏం లేదు. చాలామంది యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఇది రాసి క్వాలిఫై అయ్యారు. ఇట్లా ఉంది పరిస్థితి.